భూమి మీద యేసుక్రీస్తును కలుసుకోకపోతే, యేసుక్రీస్తును నమ్మకపోతే, యేసుక్రీస్తును విశ్వసించకపోతే, ఆయన యొక్క క్షమాపణ భూమి మీద నువ్వు పొందుకోకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదో 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 లేదో. ఈ భూమి ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహించిన సత్రం 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 సత్రం. ఏమిటిది సత్రం అండి? ఊరుకోండి బ్రదర్, సత్రం అంటారేంటి? మాకు చాలా పెద్దిల్లు ఉంది, అవునా? ఎంత పెద్దిల్లేటి? ఒకరోజు ఒక ముష్టివాడు, ఒక భిక్షగాడు రాజుగారి ప్యాలెస్లోకే వెళ్ళిపోయాడు. వెళ్ళి చాపేసుకుని పడుకున్నాడు. ఎక్కడ? రాజుగారి ప్యాలెస్లో. రాజుగారి ప్యాలెస్లో చాపేసుకుని పడుకుంటే భటులు గబగబా వచ్చి వాడిని గట్టిగా పట్టుకొని, ఏమిట్రా నువ్వు రాజుగారి ప్యాలెస్లోకి వచ్చి పడుకున్నావు, ఎంత ధైర్యం రా నీకు, అసలు నీ సంగతి ఉండు చూడు ఏం జరుగుతుంది ఇప్పుడు అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకొచ్చాను. రాజా వీడు చూడండి, రాజా ఎంత ధైర్యం వీడికి, మీ భవనంలోనికి వచ్చి చాప వేసుకుని మరీ పడుకున్నాడు రాజా, వీడికి ఎటువంటి శిక్ష విధించాలో చెప్పండి, వీడు అంతు చూస్తాం అని అంటూ ఉంటే రాజు అడిగాడు, ఏమయ్యా నిజంగా నువ్వు వచ్చి నా భవనంలో పడుకున్నావా? అవునయ్యా, నా భవనాన్ని సత్రం అనుకున్నావా నువ్వు? ఏమంటాడు, ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా? అప్పుడు ఆ భిక్షగాడు అన్నాడు, ఇది సత్రం కాదా అండి? మూర్ఖుడా, రాజుగారి భవనాన్ని పట్టుకుని సత్రం అంటావేమిటి? ఇది రాజు భవనము. అయ్యోయో క్షమించండి రాజా, నేను తెలియక సత్రమేమో అనుకున్నా. సత్రం కాదురా, ఇది రాజు భవనము. ఏ సత్రం కాదంటున్నారు కదా, మరి సత్రం అంటే ఏంటి? సత్రం అంటే ఉండిపోయే స్థలం. ఓహో సరే, కానీ ఈ భవనాన్ని ఎవరు కట్టారండి? మా ముత్తాత కట్టాడు. సరే, ఆయన ఉన్నాడా? లేడులే. ఏమయ్యాడు? ఆయన పోయాడు. ఆహా, తర్వాత ఈ భవనంలో ఎవరున్నారండి? మా తాతయ్య ఉన్నాడు. మరి ఆయన ఉన్నాడా? ఆయన లేడు. ఏమయ్యాడు? ఆయన పోయాడు. సర్లేండి, మరి మీ నాన్నగారు? ఒరే ఇవన్నీ నీకెందుకురా? చెప్పండి సార్. మీ నాన్నగారు ఈ భవనంలో ఉన్నారా? పోయిన 2 సంవత్సరాల క్రితమే. ఆయన పోయాడు. సరే కానీ మీరెంతకాలం ఉండబోతున్నారు ఇక్కడ? ఎంతకాలం అంటే ఏం చెప్తాం? ఏదో ఒకరోజు నేను కూడా మా తాతలాగా, మా ముత్తాతలాగా, మా నాన్నలాగా నేను పోవాల్సిందేగా. ఓహో, మీ ముత్తాత ఇక్కడ ఉండిపోయాడు, మీ నాన్నగారు మీ తాతయ్య గారు ఇక్కడ ఉండిపోయారు, మీ తండ్రి గారు ఉండిపోయారు, మీరు కూడా కొంతకాలం ఇక్కడ ఉండిపోతానంటున్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారే, ఏమిటి? సత్రం అనుకున్నావు ఏమిట్రా ఈ ఇల్లు? సత్రం అంటే మీరు ఒక నిర్వచనం ఇచ్చారు, ఏమిటి? ఉండిపోయేది. మరి ఇది సత్రమేగా? మీ తాతయ్య పర్మనెంట్గా లేడు, మీ ముత్తాత పర్మనెంట్గా లేడు, మీ నాయన పర్మనెంట్గా లేడు, ఒకరోజు మీరు కూడా పర్మనెంట్గా ఉండరు, పోయే స్థలమేగా, అందుకే వచ్చి పడుకున్నా, ఇది సత్రం అని చెప్పి. ఎంత గొప్ప బిల్డింగ్లో ఉన్నా, ఎంత గొప్ప భవనంలో ఉన్నా, ఎంత ఖరీదైన ఇంటిలో ఉన్నా, ఎంత ఖరీదైనటువంటి పొలంలో గెస్ట్ హౌస్ కట్టుకున్నా, రెస్ట్ హౌస్ కట్టుకున్నా, ఫామ్ హౌస్ కట్టుకున్నా, వినో 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 వినో, నీకు ఒకరోజు పిలుపు రాబోతుంది, ఈ లోకయాత్ర ముగిసే సమయం రాబోతుంది, అది వచ్చినప్పుడు నువ్వు ఈ సత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనిషికి దేవుడు ఈ భూమి అనేటటువంటి సత్రాన్ని కొంతకాలం ఉండి తిరిగి వచ్చేమని పంపించాడు. నువ్వు తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళాలి. కన్ను చేసిన పాపిష్టి పనులను బట్టి, వేసిన వేషాలను బట్టి దేవుని దగ్గరకు వెళ్ళవలసిన నీవో. పరలోకానికి వెళ్ళడానికి బదులుగా చేసిన తప్పులను బట్టి నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు, నరకంలో కాలిపోబోతున్నావు, అక్కడ తగలడిపోబోతున్నావు. కానీ దేవుడు ఇది చూసి తట్టుకోలేకపోయాడండి. నువ్వు నేను నరకానికి వెళ్ళడం ఇష్టం లేక, నువ్వు నేను నరకంలో కాలిపోవడం ఇష్టం లేక, ఆయనే
ఈ భూమి మీదకు దిగొచ్చాడండి. ఎందుకో తెలుసా? నిన్ను క్షమించటానికి, నీ పాపముల నిమిత్తము వెల చెల్లించటానికి, నీవు చేసిన తప్పుల నిమిత్తము తన మీద శిక్ష భరించుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. నిన్ను బ్రతికించటానికే యేసయ్య లోకానికి వచ్చు, యేసయ్య లోకానికి వచ్చు, యేసయ్య లోకానికి వచ్చు, యేసయ్య లోకానికి వచ్చు. నువ్వు నేను పాపం చేశాం, శిక్ష భరించడానికి యేసయ్య దిగి వచ్చి నీ నా స్థానంలో శిక్ష భరించి నీకు నాకు రావాల్సిన శిక్షను ఆయన కొట్టివేశాడండి, తప్పించి వేశాడండి. ఇంతకంటే అద్భుతమైన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? 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 ఉన్నారా?